హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మా హీరో ముందు ఏ హీరో అయినా దిగుదుడిపోయి అనుకునే అభిమానులు చాలా మంది ఉంటారు. హీరోలను దైవ సమానంగా భావిస్తారు. ఎవరైనా పల్లెత్తు మాట అన్నారంటే ఇక వాళ్లకు మూడినట్లే లెక్క. ఇక హీరోల్లో మావాడి నెంబర్ వన్ అనే తరహా పేచీలు కూడా అభిమానుల్లో కామనే. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయంటే ఈ వైరం మరింత ముదురుతుంది. ఇప్పుడు మెగా నందమూరి అభిమానుల మధ్య ఇలాంటి వైరమే రగులుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా జనవరి 10 విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదల సందర్భంగా అభిమానులు ప్రతి థియేటర్ వద్ద 10ల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విశాఖలోని ఓ థియేటర్ వద్ద పవన్ ఇమేజ్ ను ఆకాశానికి ఎత్తేసే తరహాలో ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు. మేము సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్గీత అని పేర్కొంటూ థియేటర్ వద్ద కొంతమంది అభిమానులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. మెగా అభిమానులు చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా నందమూరి హీరోలపై సెటైర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా అభిమానులు వేసిన ఈ సెటైర్ కు బాలయ్య అభిమానుల నుంచి కూడా గట్టి కౌంటరీ పడింది. నేడు జయసింహ విడుదల సందర్భంగా విశాఖలోని ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ ద్వారా మెగా అభిమానులకు వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. మాకు నాన్న తాత చరిత్ర ఉంది కాబట్టి చెప్పుకుంటున్నా, మీకే ఉందిరా చెప్పుకోవడానికి చరిత్ర. ఒక మహనీయుని గురించి చెప్తే అది చరిత్ర అవుతుంది. అదే మీ చరిత్ర చెప్తే భావితరాలకు కాదు కదా, బావిలో దూకడానికి కూడా పనికిరాదు అంటూ నందమూరి అభిమానులు మెగా అభిమానులకు కౌంటర్ ఇచ్చారు. అజ్ఞాతవాసి జయసింహ సినిమాలు 2 రోజుల వ్యవధిలో విడుదలవడంతో నందమూరి మెగా అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. శ్రీకాకుళంలోని పురుషోత్తమపురంలో పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకున్న దశలో బాలయ్య అభిమాని పవన్ అభిమానిపై బ్లేడ్తో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ మెగా నందమూరి అభిమానుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.